वेलकम बैक टू अवर चैनल नवतास व्लॉग्स। लास्ट वीडियो लो चूसर कदा ने इवन्नी शेयर चेसुकुन्नानु। वीडियो लो नेंटंटे मीकु मंची मंची हिप बेल्ट्स इंका मग्गम वर्क जड़लु अवन्नी मीतो शेयर चेसुकुंटानु। मीकु फुल अड्रस डीटेल्स अन्नी किंदना डिस्क्रिप्शन लो उंटाई। मीकु इवि कूडा लास्ट वीडियो लो चूपिंचानु कदा लहंगा की पेट्टुकुन्न हैंगिंग्स। इक्कड अन्नी मंची मंची प्राइजेस तो मीकु हैंगिंग्स लेस्लु अन्नी फस्ट वीडियो लो चूपिंचानु। काबट्टी ई रोजु वीडियो लो नेनैते मीतो शेयर चेसुकुंटुन्नानु मग्गम हिप बेल्ट्स उंटाई कदा इवि। इवैते स्टार्टिंग 120 रूपीस नुंचि स्टार्टिंग उन्नायि हिप बेल्ट्स। 350 ఆ రేంజ్ వరకును చాలా బాగున్నాయి మనకి। మన సారీ మీదకి ఏ కలర్ అయితే మ్యాచింగ్ కావాలో ఆ మ్యాచింగ్ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి। నేను ఇక్కడ ఏంటంటే గోల్డెన్ గ్రీన్ పెట్టుకొని మీకు చూపిస్తున్నాను। ఇంకా మిగతావన్నీ కవర్ లో ఉన్నాయి। ఇక్కడ ఉన్నది ఏంటంటే మనకి లక్ష్మీదేవి పెండెంట్ సెంటర్ లో వచ్చి మనకి హిప్ బెల్ట్ అంతా ఫుల్ వర్క్ వస్తది। కిందనే ఇలాగా చిన్న చిన్న పూసల లాంటివి హ్యాంగ్ అవుతూ ఉంటాయమాట। ఇక్కడ ఇవి చూసారా నేను లాస్ట్ వీడియోలో మీతో చూపించాను ఐరన్ చేసి మనం పెట్టుకుని లేసెస్ చూపించాను కదా ఒక మెటీరియల్ లాంటిది అవి ఆ బెల్ట్స్ మాట। ఇవి అందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి। అవి ఏంటంటే ఇవి ఏంటంటే పట్టు సారీస్ మీదకి వాటి మీదకి ఇవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి। ఇందులోనే మనకి సిల్వర్ ఇప్పుడు చాలా వాటికి పట్టులోని గోల్డ్ కాకుండా సిల్వర్ కూడా వస్తాయి కదా సిల్వర్ హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి। మీరు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి। మీకు ఇక్కడ ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి। నెక్స్ట్ ఏంటంటే మనకి నార్మల్ గా వర్క్ సారీస్ ఉంటాయి కదా వర్క్ సారీస్ మీదకి అంటే మన ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ కాకుండా ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ప్లెయిన్ సారీస్ ఉంటాయి అలాంటి వాటికి మ్యాచింగ్ అయ్యే హిప్ బెల్ట్స్ మాట ఇవన్నీను। ఇవేంటంటే పట్టు సారీస్ కన్నా ఇలాంటి వర్క్ సారీస్ ప్లెయిన్ సారీస్ వాటి మీదకైతే చాలా బాగుంటాయి। లెహంగాస్ మీదకి కూడా మనకి అంటే లెహంగాస్ మీదకి మ్యాచింగ్ కూడా హిప్ బెల్ట్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి వాటికి మీదకి కూడా ఇవి కరెక్ట్ గా సెట్ అవుతాయి। ఇందులో గోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా సిల్వర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి। వీటితో కాకుండా మనకి మనము పింట్రెస్ట్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లోని కానీ మనం మేకప్ ఆర్టిస్టులు ఎక్కువ యూజ్ చేసేవి మగ్గమ్ ఏంటంటే జడలు ఎక్కువ యూజ్ చేస్తున్నారు। నాకు ఇవి ముందే తెలుసుంటే నేను ఇవే తీసుకుందని అనిపించింది మాట నాకు। ఇప్పటికైనా పర్వాలేదు ఏదైనా పార్టీ అంటే ఏదైనా పూజలకి వాటికి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి। ఇది చాలా మంచి కాస్ట్కి మనకి ఏంటంటే ఓన్లీ ఇలాగ మనకి జడగంట్లు అండ్ సగరం అన్ని కలిపి ఇలాగ పిన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఉక్కు ఇలా జడ వేసుకుని ఉక్కు పెట్టుకొని వెనకతల మనకి నాట్స్ అంటే థ్రెడ్ ఇచ్చారన్నమాట ముడి వేసుకోవడానికి ఇలా చక్కగా మనం ఇంకా జడగంట్లు సపరేట్గా అలా కొనుక్కోకుండా డైరెక్ట్గా ఇదైతే 350 ఉంది। అలా కాకుండా మన దగ్గర ఆల్రెడీ జడగంట్లు ఉన్నాయి సగరం ఉంది లేకపోతే నాకు పెద్ద జుట్టు ఉంది అంటారు కదా పెద్ద జడ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కూడా సపరేట్గా ఉంది। ఇది చూసారు ఎంత క్లాస్గా మంచి మగ్గం వర్క్ చేసి భలే ఉంది 350 అంట। అసలు మనం 350 ఈజీగా ఖర్చు పెడతాము ఇలాంటిది ఒక్కటి ఉంచుకుంటే మనకి చాలా మంచిగా ఏదైనా ఫెస్టివల్స్ కానీ పూజలకి అలాగా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయి। నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడైనా ఒకటి ప్లాన్ చేస్తాను అన్నమాట తీసుకోవటానికి। నెక్స్ట్ ఏంటంటే ఇలాగా ఇవైతే సగరం ఉంది కదా సగరం జడగంట్లు కలిపి ఉన్నాయి ఇదేంటంటే ప్లెయిన్ చెప్పాను కదా మనకి ఆల్రెడీ హెయిర్ పెద్దగా ఉంది లాంగ్ హెయిర్ ఉంది జడగంట్లు ఉన్నాయి అన్నీ అంటే ఇవన్నీ వద్దు నార్మల్గా తీసుకుందాము అనుకుంటే దానికి దీనికి 100 రూపీస్ డిఫరెంట్. ఇదైతే 250 ఆ రేంజ్ పడుతుందన్నమాట। ఇవి ఓన్లీ మనం జడ వేసుకున్న తర్వాత అలా పెట్టుకొని ఇది కూడా నాట్ వేసుకోవడమే। దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు నేనైతే ఎక్కువ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి చేస్తూ ఉంటాను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవన్నీను మనకి ఇవి బయటన ఎలా ఉంటాయంటే కాస్ట్ 30 రూపీస్ 25 రూపీస్ మీటర్ అలా ఉంటాయన్నమాట। ఇక్కడైతే రీజనబుల్ కాస్ట్ చాలా మంచిగా మనము మ్యారేజ్కి కొబ్బరి బొండాలు తయారు చేయడానికి వాటికి కూడా ఇవి చాలా మంచిగా యూజ్ అవుతాయి। మగ్గం బ్లౌజ్ చేసిన వాళ్ళకైతే చాలా ఎక్కువ యూజ్ అవుతాయి ఎందుకంటే మగ్గం వర్క్ చేసేటప్పుడు వీళ్ళు ఆ చైన్స్తోనే మంచిగా బ్లౌజ్కి వర్క్ ఇస్తారు కదా వాళ్ళైతే ఇక్కడ హోల్సేల్ ప్రైస్ షాప్ అన్నమాట। మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసి అక్కడ మీరు వేరే షాప్తో కంపేర్ చేసుకొని చూసుకుంటే మంచి ప్రైస్లో ఉన్నాయి। ఇక్కడ ఏంటంటే ఇవి మనం ఇంటి దగ్గరే ఉండి ఇవి గ్రామ్స్ లెక్కనే అమ్ముతారు మనం ఇంటి దగ్గరే ఉండి చాలా మంది ఏంటంటే హ్యాంగింగ్స్ అవన్నీ తయారు చేస్తూ ఉంటారు కదా హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ అలాంటివి చాలా క్లిప్స్ అవన్నీను వాటికైతే ఇవన్నీ మనం సారీకి తయారు చేసుకోవడానికి మనకి ఏ కలర్ అంటే ఏ మోడల్లో కావాలో ఆ మోడల్స్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఇంటి దగ్గరే ఉండి బ్లౌజ్కి మగ్గం వర్క్లు అవి చేస్తారు మనము గోల్డ్ స్ప్రింగ్ చూస్తాం కదా అంటే స్ప్రింగ్ వర్క్ చేస్తారు బ్లౌజ్కి అలాగే మనకి స్ప్రింగ్లోనే గోల్డ్ స్ప్రింగ్ వచ్చేది నెక్స్ట్ సిల్వర్
కలర్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ అండ్ పింక్ శారీ ఉందనుకోండి, శారీ పింక్ వచ్చి బ్లౌజ్ గ్రీన్ వస్తే దాని మీద పింక్ స్ప్రింగ్తో వర్క్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అలాగే చూసారు ఇక్కడ అన్ని స్ప్రింగ్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నేను ఇంకా చాలా తక్కువ తక్కువ చూపించాను అన్నమాట. మీకు కావాల్సిన కలర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. మీకు మీటర్ చెప్పున అయితే ఇస్తారు, లేకపోతే మీకు అలా బంచెస్ చెప్పును కావాలి, అలా హోల్సేల్ ప్రైస్ కావాలి. అంటే మామూలుగా మీటర్స్ లెక్క ఇచ్చినా కూడా మనకి హోల్సేల్ ప్రైజే వస్తుంది. మనం పెద్ద ప్యాకెట్ తీసుకున్న హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు. అది మనం వాడుకున్న అంటే బొటిక్స్ అవి ఉన్నాయంటే ఎక్కువ పర్చేస్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ షాప్ అనుకుంటున్నాను నేను. ఏదైనా టైలరింగ్ షాప్ వాళ్ళైనా ఏదైనా, ఇవేంటంటే బాల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఇయర్ రింగ్స్కి, లేకపోతే శారీ హ్యాంగింగ్స్కి, బ్లౌజ్ హ్యాంగింగ్స్కి, ఇంకా హ్యాండ్స్కి చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు కదా. వాళ్ళకి మనం ఇంట్లోనే ఉండి తయారు చేసుకోవటానికి సిల్క్ థ్రెడ్తోని ఇవైతే చాలా బీట్స్ ఉన్నాయి. అవి కూడా మనకి 100 grams నుంచి అంటే 100 grams, 50 grams అలాగా అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ సిల్క్ థ్రెడ్ అన్నమాట. నేనైతే సిల్క్ థ్రెడ్స్ చాలా అంటే ఒక 13-15 తీసుకున్నాను. ఎందుకంటే మనకి నార్మల్గా నేను హోల్సేల్ షాప్కి వచ్చాను కదా, నాకు ఇక్కడ చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే నేను బయటన ఈ రాయల్కి సంబంధించిన అదే రాయల్ బ్రాండ్కి సంబంధించిన సిల్క్ థ్రెడ్స్ నేను బయట 20 rupees తీసుకుంటున్నాను. బాగా తెలిసిన వాళ్ళు హోల్సేల్ షాప్ అంటే 18 rupees ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఈ షాప్లో ఏంటంటే మనకి సిల్క్ థ్రెడ్ 13 rupees అవైలబుల్గా ఉంది. మీరు మగ్గం బ్లౌజ్ వర్క్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. నేను ఫస్ట్ వీడియోలోనైతే ఫుల్గా డీటెయిల్డ్గా చూపించాను. ఇవి నేను తీసుకున్న థ్రెడ్స్ మీకు ఫస్ట్ అయితే డీటెయిల్డ్గా చూపించాను ఎలా వెళ్ళాలి అని చెప్పి. పూర్ణ మార్కెట్లో ఎటుపక్క వెళ్తే ఈ షాప్ వస్తుందని, అందుకే ఈ వీడియో చూసి ఆ వీడియో చూడకపోతే మీరు వెళ్ళి ఫస్ట్ వీడియో చూడండి. లేకపోతే నేను కింద లింక్ కూడా ఇస్తాను ఈ వీడియోకి సంబంధించిన లింక్, లేకపోతే పైన ఐలో కూడా మీకు వస్తుంది ఫస్ట్ వీడియో అని చెప్పి. పార్ట్1, ఇది పార్ట్ 2 అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇవి వర్క్ బ్లౌజెస్కి, మగ్గం బ్లౌజెస్కి యూజ్ చేస్తున్నారు ఈ కుందమ్స్ టైప్లోవి. అంతేకాకుండా ఇప్పుడు చాలా అంటే ట్రెండ్గా ఉన్నది ఏంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఎక్కువ ఇలాంటివి యూజ్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఫుల్ కలర్ కలర్ఫుల్గా అవన్నీ మనకి ఏంటంటే జైపూర్ అటు సైడ్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ సేల్ చేస్తున్నారు. ఇలాంటివి అంటే ఇలాంటివి కలర్స్ కలర్స్ పెట్టి అంటే బ్యాంగిల్కి స్టిక్ చేసి ఇస్తున్నారు కదా. అలాగే మనము ఇక్కడ కూడా మనకి నేనైతే పూర్ణ మార్కెట్లో వీటి కోసం అయితే నేను 2-3 months బ్యాక్ అయితే చాలా విపరీతంగా అన్ని షాపుల్లో అడిగాను. ఒక్కొక్క షాప్లో ఉన్నాయి కానీ అన్ని కలర్స్ అవైలబుల్గా లేవు. కానీ ఇక్కడ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను తీసుకున్నదైతే ఏదో దొరికింది కదా అని చెప్పి ఏదో కలర్ తీసుకున్నాను అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మంచి మంచి కలర్స్ వైలెట్, బ్లూ అవన్నీను, వీటిలో కూడా స్క్వేర్ టైప్లోని మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ కుందమ్స్ చూసారు కదా గ్రీన్ కలర్వి, అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేను ఇవన్నీ కొన్ని తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనము బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వేసుకుంటాం కదా హ్యాండ్కి, అందులో కూడా చాలా షేప్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి చూస్తే డ్రాప్ షేప్ వచ్చింది, ఇంకోటి చూస్తే స్క్వేర్ షేప్ వచ్చింది, ఇంకోటి చూస్తే రౌండ్ షేప్ వచ్చింది. ఇలాంటివి ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ నేను చేత్తో పట్టుకున్నాను చూసారా, వీటిలోనే ఇవి చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే హ్యాంగ్ ఇలా పోస్ పెద్దది, హనీ బీట్ లాంటిది పెద్దది వచ్చి గొట్టం లాంటిది కింద మళ్ళీ పోస్ వచ్చింది అన్నమాట. అవి కూడా మంచి కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి, మల్టీ కలర్స్లో ఉన్నాయి. మనకి సారీకి బ్లౌజ్కి మ్యాచింగ్ అయ్యే ప్రతి కలర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో రౌండ్ షేప్ అన్నాను కదా, ఇవన్నీ రౌండ్ షేప్ అన్నమాట. మీకు స్క్వేర్ షేప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అన్నమాట స్క్వేర్ షేప్ అంటే చూడటము, అందుకే నాకు కొత్తగా అనిపించి ఓపెన్ చేసి చూపించాను. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ వాటిలో చూసారా మీకు ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయో, అలాగే అన్ని షేప్స్లో కూడా ఉన్నాయి. ఇవి కూడా చూసారా, ఇవి కూడా మనకి సారీకి పెట్టుకోవచ్చు, లేకపోతే బ్లౌజ్కి, నెక్ అంటే హ్యాండ్కే కాదు మనం బ్లౌజ్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. మనం చైన్ లేకపోతే క్లిప్స్ అలాంటివి తయారు చేస్తారు కదా, వాళ్ళకి కూడా ఇవి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఏదైనా టైలరింగ్ షాప్ వాళ్ళకు ఉండుంటే అలాగా మీరు ఒకసారి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా నా లింక్ షేర్ చేయండి. ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా స్క్వేర్ టైప్లో ఉన్నదని చెప్పి, ఇది రౌండ్ టైప్లోని వాటర్ డ్రాప్, ఇంకా కొంచెం పల్చగా పలకలుగా అలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ప్యాచ్ వర్క్స్ అవన్నీ
మీరు లాస్ట్ వీడియోలో చూస్తే నన్ను అసలు బ్లౌజ్కి ప్యాచ్ వర్క్లు ఉంటాయి కదా అవైతే 145 రూపీస్ అనగానే నేను స్టన్ అయిపోయినమాట. 45 రూపీస్ కేంద్రా బాబు వస్తుంది అని చెప్పి అన్నట్టు ఇవి కూడా చూసారు కదా. ఇవి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అన్నీ ఈ షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చెప్పాను కదా ఇందాక గొట్టంలా వచ్చి కింద మళ్ళీ బాల్ వేలబడుతుందని చెప్పి ఇవైతే గాగ్రాస్ కానీ లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటాయి. మనం డ్రెస్కి మ్యాచింగ్ అయినట్టు మనమే ఓన్గా కూడా అవి కుట్టుకోవచ్చు. టైలరే కుట్టేసి ఇవ్వాలి అని లేకుండా, లేకపోతే ఆ బుటిక్లోనే కుట్టివ్వాలని కాకుండా, అంటే దానికన్నా మనం కొంచెం ఎక్కువ గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే ఇలాంటివన్నీ మనం కూడా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా హెయిర్ బ్యాండ్స్ కానీ లేకపోతే క్లిప్స్, హెయిర్ క్లిప్స్ తయారు చేయడానికి లేకపోతే నార్మల్గా జడ వేసేటప్పుడు ఇలా గుచ్చుకోవడానికి ఇలాంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇవి బంచెస్ లెక్కన మనకి ఇలా పీస్ లెక్కన సేల్ చేస్తారు. మనం బయటని తీసుకుంటే చాలా కాస్ట్, ఇక్కడ తీసుకుంటే వీటితో పాటు చాలా మోడల్స్ ఉంటాయి మనకి పింట్రెస్ట్లోని వాటిల్లోని. అంటే ఎవరికైనా ఇంట్లో ఉండి క్రాఫ్ట్ చేసి వాళ్ళకి యూజ్ అవుతాయి బాగా ఇలాంటివన్నీ. ఇందులో చూసారు కదా నేను ఓపెన్ చేసి ఉన్నవి చూపించాను, ఇవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి. మనకి చాలా మంచిగా అన్ని కలర్స్లోని అవైలబుల్గా ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కింద నేను ఫోన్ నెంబర్ పెడతాను, మీకు వాట్సాప్ చేయమంటే వాట్సాప్ చేస్తారు వాళ్ళు. ఇది నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే మనకి ఏంటంటే మన వీడియోస్లోని ఎక్కడైతే ఏవి అయితే అవైలబుల్గా ఉంటాయి, ఎంత రీజనబుల్ కాస్ట్ మనకి ఎంత తక్కువకైతే వస్తాయి అన్నది నా ప్లాన్ అన్నమాట. మనము ప్రతిదీ హై రేంజ్లో కాకుండా స్టార్టింగ్ నుంచి మనకి ఇప్పుడున్న టైంలోని మనీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తక్కువ కాస్ట్లోనే మంచి లుక్ వచ్చే ఐటమ్స్ మంచిగా తయారవడానికి, అంటే మంచిగా రెడీ చేయడానికి ఆర్ట్కి సంబంధించిన మాట నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడైతే మనం ఇంట్లోనే ఉండి అంటే పెద్ద పెద్ద మగ్గం స్టాండ్స్ కాకుండా చిన్న మగ్గము ఇంకా చిన్న చిన్న ఇలాంటి రింగ్స్ ఇలాంటివి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మగ్గం వర్క్ చేయడానికి ప్రతి ఐటమ్ గ్లూ దగ్గర నుంచి సూది దగ్గర నుంచి ప్రతిది అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇవి చూసారా చిన్న చిన్నవి మనము మగ్గం వర్క్ చేసుకోవడానికి పిన్స్ అన్నమాట, ఇవి నెంబర్స్ ఉంటాయి. అంతేకాకుండా మనం స్వెటర్స్, ఇప్పుడు స్వెటర్స్ అవి అల్లటానికి ఆ సూదులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఊలు కూడా అంతేకాకుండా హ్యాండ్తో చేసిన అంటే గ్లాస్ వర్క్ ఉంటుంది కదా అద్దం వర్క్లు, వాటికి సంబంధించిన థ్రెడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా నార్మల్ సిజర్స్ కానీ లేకపోతే ప్యాచ్ వర్క్లు కానీ అన్నీ మనకి ఇందులోనే తక్కువ రేటివి. కొంచెం కాస్ట్ ఎక్కువ కావాలంటే కాస్ట్ అంటే ఇలాంటివి 30 రూపీస్ 20 రూపీస్ నుంచి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇది నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఇంకా హోల్సేల్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటేంటి ఉన్నాయి మన వైజాగ్లో ఎక్కడున్నాయి అన్నది ఇంకా చూసుకొని అదే అదంతా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అన్నమాట. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈరోజు వీడియోలో టాపిక్. ఇక వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు ఏమన్నా కావాలంటే ఫుల్ డీటెయిల్స్ నా కామెంట్ సెక్షన్లో నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, మీరు వెళ్ళి చూడండి. ఇది ఈరోజు వీడియోలో టాపిక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Thank you.